హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ దానిపైనే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారం పడిపోతున్నటువంటి 3 లక్షల మంది పరోక్షంగా గాజువాడ పరిధిలో ఉన్నటువంటి వేదనలు విస్మరించి మీరు పోస్కో అనేటువంటి ఒక సౌత్ కొరియా సంస్థ స్టీల్ ప్లాంట్, దానికి 1470 ఎకరాలు ప్రహారీ కూడా లోపలున్నటువంటి స్థలాన్ని కేటాయించడాన్ని మేము జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. ఎందుకు కండిస్తున్నాం అంటే, ప్రైవేట్ మేము ఇచ్చిన భూములు, అక్కడ నిర్వాసం ఇచ్చిన భూములు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులకు వెళ్తే మాకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశతో ఉన్నాయి. ఇవాళ 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీ మాత్రమే నడుస్తూ ఉంది. దానివల్ల ఇప్పటికే కేవలం 8,000 పైసల వరకు ఉద్యోగమే తప్ప ఇంకొక 8,000 మంది రోడ్లు పడి ఉన్నారు. వాళ్ళు ఆ 20 మిలియన్ టన్స్ వెళ్ళకపోతే ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి? పరోక్షంగా పొందుతున్నటువంటి 3 లక్షల జనాభా ఎలా పోతారు? గాజువాకలు అనేటువంటి ఇచ్చినటువంటి భూములు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మాత్రమే ఇచ్చారు. గంగవరం పోర్టుకి మీరు 1200 ఎకరాల ద్వారా గుర్తు చేశారు. వాళ్ళు ఏమైనా నిర్వాసిన ఉద్యోగులు ఇచ్చారా? లేదే. ఇవాళ మరి 1100 వీళ్ళు మాకేమైనా నిర్వాసితులకు కానీ స్థానికులున్న ప్రజలకు కానీ ఉద్యోగ అవకాశాలు ఇస్తారా? ఇవాళ కదా ప్రైవేట్ యాజమాన్యం. నేను అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని, 2005లోనే ఈ పోస్కో ఆయిల్ స్టీల్ ప్లాంట్ అక్కడ నవీన్ పట్నాయక్ గారితో ఒరిస్సాలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఎందుకు నిర్మించలేకపోయారు? ఎందుకు ఆగిపోయారు? ఇంకా ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే ప్రభుత్వ రంగంలో చేసినటువంటి మా ఉపాధి, మీ ద్వారా అయితే మా ఉపాధి వాళ్ళకి తిరగబడితే అది రద్దు చేస్తున్నారు. జార్ఖండ్ అక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో పూర్తి ద్విజులు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మీరు పెడతారు, వాళ్ళ గురించి తిరస్కరించే ప్లాంట్ మాకు అవకాశం రావాలి. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో నిర్మిస్తే నిర్మించండి, లేకపోతే పోసుకోవద్దండి. వాళ్ళందరూ తిరస్కరిస్తే ఆంధ్ర ప్రజలు రాత్రులు అప్పు విశాఖ ఉందండి అని 32 మంది ప్రాణ ద్వారా వచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ భూములు భారత్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఉద్యోగులు కానీ అందరూ మెత్తనోళ్ళైనా లేకపోతే వీళ్ళకి ఏమి శాత కాదనా? ఎందుకు ఇక్కడే ఇస్తామని చెప్పేసి స్టీల్ ప్లాంట్ గత నవంబర్లో వచ్చి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి పోసుకోక 1100 ఎకరాలు ఇవ్వడం ద్వారా ప్రైవేటీకరణ కాదు, జాయింట్ వెంచర్ పేరుతో మేము నడుపుతామండి. జాయింట్ వెంచర్ ఉన్నవాడి ప్రైవేటీకరణ అండి, ఆ రెండు ఒకటే మాట. వితంతి ప్రహారీ కూడా లోపల మీరు నిర్మించడానికి హక్కు లేదు, దాన్ని వ్యతిరేకిస్తుంది జనసేన పార్టీ, పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ రంగాలు ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడే ప్రజలు బాగుంటారని పూర్తి స్థాయి నమ్ముకున్నటువంటి మనిషి. అందుకు ప్లాంట్కి ఇచ్చినటువంటి భూముల్లో పోసుకోక ఇవ్వడానికి వీలు లేదు. ఒకవేళ మీరు నిర్మించాలనుకుంటే